మన ఈ సిద్ధం సభలను చూసి, మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, బస్సులు పరిగెత్తా ఉన్నాయి. ఉక్రోషము కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇది చంద్రబాబు దత్తపుత్రుడుల వాళ్ళ వదినమ్మల ఎజెండా. దోచుకోవటానికి, దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా. దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట, దీనికోసం అధికారాలు కావాలట. జగన్ను కొట్టడానికి, జగన్కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, దీనికోసం వాళ్లకు అధికారం కావాలట. ఇంకా ఏమంటున్నారో తెలిసా వీళ్ళంతా? ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణంలా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో, చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా, విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తూ ఉంటారు. అయ్యా చంద్రబాబు, అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా నీ చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి, అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అని అంటే గమనించమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ BJP, ఓ కాంగ్రెస్, వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు, వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద, ఒక్కడి మీద, మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంతమంది నా చుట్టూ బాణాలు, రాళ్ళు, ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ
ఒక్కడే నిలబడి ఉన్నాడు. మరి మీ జగన్ కు తోడెవరు? మరి మీ బిడ్డకు తోడెవరు? జగన్ కు తోడు ఆ దేవుడు. ఈ కోట్ల మంది పేదలు ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మరి మీ ఒక్క జగన్ మీద, మరి మీ ఒక్క జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద, మీ బిడ్డ సింగిల్ గా వచ్చినా కూడా, మీ బిడ్డ సింగిల్ గా వచ్చినా కూడా